అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్టోర్ డీలర్లపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఆపాలని ప్రభుత్వం ప్రత్యేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, దేశంలో వైసీపీ ప్రభుత్వంకి మూడు రాజధానులపై ఉన్న ఆసక్తి ప్రజా సంక్షేమంపై లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో స్టోర్ డీలర్గా ఉన్న వారిని కేవలం రాజకీయంగా కక్షగట్టి తొలగించడం చాలా సిగ్గుచేటన్నారు. వెంటనే తొలగించిన వారికి రేషన్ షాపులు అప్పగించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పరిపాలన మూడు రాజధానుల మీద ఉన్నటువంటి మీకు ఇంట్రెస్ట్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద కానీ అదేవిధంగా ప్రజల మీద కానీ మీకు లేదనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. స్టోర్ డీలర్ల మీద ఉన్నటువంటి అక్రమ కేసులు వెంటనే మీరు నిర్మూలించాలి. వాళ్ళకి తిరిగి రేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉండే 4 నంబర్ స్టోర్ మాది. మా స్టోర్లో మేము టీడీపీ వాళ్ళని మా స్టోర్ని తొలగించారు. మీరు వచ్చి ఇంకొకసారి మా స్టోర్లో వచ్చి చెక్కింగ్ చేయండి. 1 కేజీ కూడా తక్కువ ఉండదు. ఏమంటే వాళ్ళు అధికార బలంతో ఎట్లంటే అట్లా రాసుకొని పోయినారు. మామూలు పేపర్లో కొన్ని రాసుకొని మాకు చొప్పించారు. అది ఏమోలే కరెక్ట్ ఉంది అని మేము ఊరుకొని పోయాము. తర్వాత పంచనామాలో 4 కేజీలు చక్కెర జాస్తి ఉంది, 12 కేజీలు బ్యాళ్ళు జాస్తి ఉన్నాయని రాసుకొని పోయినారు. ఏమంటే మేము టీడీపీ వాళ్ళు అని ఇట్లా రాసుకొని పోయినారు. ఇది అన్యాయము. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? కులము చూడము, మతము చూడము, పార్టీ చూడము అని చెప్పారు. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు మన హిందూపురంలో వైఎస్ఆర్ నాయకులు? మాకి స్టోర్ డీలర్లకి అన్యాయం చేస్తూ ఉన్నారు. మా హిందూపురంలో వైఎస్ఆర్ నాయకులు వాళ్ళకి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి, పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వచ్చే వాళ్ళకి అందరికీ వదులు పెట్టేశారు. పార్టీలో రాకున్న వాళ్ళకి పెట్టుకొని కేసులు బనాయించి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు స్టోర్లు సీజ్ చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పద్ధతి మార్చుకోవాలి మీరు, లేకపోతే మీకు డిపాజిట్లు కూడా దొక్కదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పక్కన పెట్టేసి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ గౌరవటేశారు అనే వాళ్ళపైన టార్గెట్ చేస్తూ స్టోర్ డీలర్ అయితే స్టోర్ డీలర్, మధ్యాహ్న భోజనం చేస్తే మధ్యాహ్న భోజనమే, భూములు లాక్కోవడము, సొంత భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజా పరిపాలనకు ఉపయోగించాలా. ఇవాళ కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే మీరు ప్రాణాలతో చెలగాటమాడుతూ తెలుగుదేశం పార్టీ వాటి కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది మంచిది పద్ధతి కాదు. అధికారులు నిష్పక్షంగా వ్యవహరించండి. తప్పు ఎవరు చేసిన తప్పే, కానీ కూడా వైసీపీ స్టోర్లు వదిలేసి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల, సానుభూతి పరుల యొక్క స్టోర్లు మాత్రమే టార్గెట్ చేస్తూ మరి న్యాయబద్ధంగా ఉన్నా కూడా అక్రమంగా కేసులు రాయడము, వాళ్ళు వేధించడము మంచి పద్ధతి కాదు. ఇలాగే చేస్తూ ఉంటే ప్రజలకు అర్థమైపోతుంది. కక్ష సాధ్యములు మానుకోండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము ఆ కక్ష సాధింపులు మానుకొని సుపరిపాలన అందించాలని మేము మనస్ఫూర్తి